నమో తస్ భగవతో వరహతో సమ్మా సంబుద్ధ సమో తస్ భగవతో వరహతో సమ్మా సంబుద్ధ సమో తస్ భగవతో అరహతో సమ్మా సంబుద్ధ ఈరోజు మనం నికాయలోని బిక్కుని వగ్గాలోని కిసా గౌతమి సూత్రం గురించి తెలుసుకుందాం కిసా గౌతమి చాలామందికి తెలిసి ఉండొచ్చు ఆవిడ బిచ్చుని సంఘంలో ఒక ప్రముఖరాలైన బిచ్చుని ఆవిడ కొడుకు చనిపోయినప్పుడు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక భగవానుడి దగ్గరికి వచ్చింది వచ్చిన తర్వాత ఆవిడ బిట్చునిగా మారడానికి నిర్ణయించుకుంటుంది బిక్షునిగా మారిన తర్వాత కూడా పూర్తిగా అర్హంతరాలు అప్పటికే అవ్వదు అయితే భిక్షుని అయిన తర్వాత ఒకసారి కిసా గౌతమి అయినా కానీ భిక్షుని అయినా కానీ భిక్ష మీదే జీవించాల్సి ఉంటుంది అందుకోసం ఆవిడ చక్కగా చీవరాలను కప్పుకొని తన పాత్ర ఇంకా చీవర తీసుకొని పిండ పా అంటే భిక్ష కోసం శ్రావస్తిలో ప్రవేశించింది శ్రావస్తిలో భోజనం అంటే బిక్షాటన కోసం తిరిగి ఆ భోజనం చేసిన తర్వాత ఆవిడ తిరిగి వెనక్కి వస్తూ ఆ పగలు ఒకచోట గడపాలనుకొని అక్కడున్న ఒక అందవనంలోకి చేరుకుంటుంది ఆ అందవనంలో ప్రవేశించి ఒక చెట్టు కింద కూర్చొని ఆ పగలు ధ్యానం చేస్తూ అక్కడ గడపాలని అనుకుంటుంది అప్పుడు మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము పాపి మారుడు గురించి మార మార అంటే ఎవరో కాదు మన మనసులో ఉండే చెడు ఆలోచనలే బలహీనతలే మారుడు అని చెప్పుకోవచ్చు అయితే అప్పుడు ఆ మారుడు ఈ విధంగా చెప్తాడనమాట కిశా గౌతమ్ భిక్షునికి భయం కలిగించాలి గదురుపాటు కలిగించాలని సమాధి నుండి పడగొట్టాలని కోరికతోటి కిసా గౌతమ్ భిక్షుని ఉన్న చోటికి చేరుకుంటాడు చేరుకొని కిషా గౌతమి భిక్షునితో ఈ గాథలతో అంటాడు ఏమనంటే ఇప్పుడు నీ కొడుకు చనిపోయిన తర్వాత ఒక్కదానివే ఏడుపు ముఖంతో అడవిలో ప్రవేశించి పురుషుని కోసం వెతుకుతున్నావా సో మీ కొడుకు చనిపోయాడు కదా ఇప్పుడు వేరే పురుషుని కోసం వెతుకుతున్నావా అని ఆ మాటలు అంటాడనమాట అప్పుడు కిషా గౌతమి భిక్షునికి మనుష్యుల అమనుష్యుల ఎవరు ఈ గాథను పలికారు అని తనకు అనిపిస్తుంది అప్పుడు కిసా గౌతమి భిక్షుని అరుడే అయ్యి ఉండొచ్చు నాకు భయం కలిగించాలని సో నా బలహీనతను ఇంకా పెంచాలని ఆ కోరికతోటి గాథను మాటలను పలికి ఉంటాడు అని తన మొక్క అనిపిస్తుంది అనమాట అప్పుడు ఆ కిసా గౌతమి భిక్షుని ఇతడు మారుడు అని తెలుసుకొని ఆ మారునికి ఈ గాథలతో బదులు పలుకుతుంది ఏమనంటే పుత్రుని మరణం ఇప్పుడు పూర్తిగా గతం అంటే జరిగిపోయిన విషయం దానితోనే పురుషుల అన్వేషణ కూడా ముగిసింది శోకించను ఇక రోధించను నీకు ఎప్పటికీ భయపడను అని ఆ కిశా గౌతమ్ ఈ మాటలతో చెప్తుంది అంటే తన కొడుకు చనిపోయింది పూర్తిగా గతం దాని గురించి ఇప్పుడు నేను ఏడవను శోకించను అని చెప్తుంది ఇంకా ఆ పురుషుల అన్వేషణ కోసం అంటే భిక్షుని జీవితంలోకి వచ్చిన తర్వాత వేరే పురుషుడు గురించి ఎప్పుడూ కూడా ఆలోచించదు సో దాని గురించి శోకించను రోధించను నీకు నేను భయపడను అని చెప్తుండే ఇంకా ఆ విషయాన్నంతా అంతట ఆ అంతా కూడా సో చెప్పిన తర్వాత ఈ విధంగా అంటుంది నా లోపల ఉన్న గాఢ అంధకారం అంతా కూడా చిన్న భిన్నమైంది మృత్యుసేనను జయించి మలరహితనై ఉన్నాను అని చెప్తుంది అనమాట సో ఇప్పుడు పుట్టుక చావు అనేది నాకు లేదు దానికి నేను అతీతడిగా ఉన్నాను అని చెప్తుంది అంటే ఆవిడ అప్పటికి అర్హం తరాలైందనమాట సో ఈ విషయాన్ని విన్న తర్వాత ఈ కిసా గౌతమి భిక్షుని నన్ను గుర్తించింది సో ఇక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు అని ఆ మారుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట అంటే మన బలహీనతనలను వరకు అయితే గుర్తించామో అప్పటి వరకు వాటి ఆధిపత్యం ఉంటుంది ఎప్పుడైతే మనం గుర్తిస్తామో వాటి ఆధిపత్యం అనేది తగ్గుతూ పోతుంది అవి బలహీనం అన్నమాట సో ఈ విధంగా జరిగిన గతం గురించి ఎప్పుడూ ఆలోచించడం వల్ల ఏమీ మారేది లేదు భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్ల ఏమీ మారేది లేదు కేవలం ఊహించగలుగుతాం భవిష్యత్తు గురించి కానీ ఇదే జరుగుతుందని చెప్పలేం కనుక సో మన మనసులో ఏదైనా ధ్యానం చేయాలనుకున్నప్పుడు ఇటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి కానీ మనం వాటిని ప్రజ్ఞతో చూస్తూ వాటిని తొలగించుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సో ఇలాగా మారుడు చాలామంది లైఫ్లో అడ్డంకుగా మారుతూ ఉంటాడనమాట సో ఇది ఈరోజు దమ్మ ప్రవచనం ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు